ఏపీలో దేవాలయాలపై దేవుని విగ్రహాలపై జరుగుతున్న దాడులపై బీజేపీ ఆందోళన చెందుతోంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం పిలుపుతో శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రామతీర్థం పరిశీలనకు వెళ్లిన నేతలను పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు. హిందువుల మనోభావాలతో ఆటలాడుతుంటే చూస్తూ ఊరుకోమంటున్న అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ మరింత సమాచారం. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. అలాగే రామతీర్థాల్లో రాముడికి జరిగిన అవమానం ఏదైతే ఉందో, శిరస్సు ఖండన, రాముని విగ్రహం శిరస్సు ఖండించడంపై పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి ఏదైతే బీజేపీ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా రావడం జరిగింది. దాన్ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. రెండో రోజు పిలుపునిచ్చారు. రెండో రోజు కూడా బీజేపీ నేతల్ని హౌస్ అరెస్టులు చేయడం, ఎక్కడికెక్కడికి బైండోవర్లు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడటానికి బీజేపీ పార్టీకి సంబంధించి సీనియర్ నేతగా ఉన్నటువంటి అరకు మాజీ ఎంపీగా ఉన్నటువంటి కొత్తపల్లి గీత గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎలా చూడొచ్చుంటారు బీజేపీ నేతలను అడుగడుగును అడ్డుకుంటున్నారు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండించినందుకు పోలీసు ఉక్కుపాదం మోపుతుంది, దీన్ని ఎలా చూడొచ్చుంటారు? మీరు అడిగిన క్వశ్చన్ బట్టి నాకు ఆన్సర్ ఎట్లా చెప్పాలనిపిస్తుంది అంటే, మన రాష్ట్రంలో హిందూస్ అన్న వాళ్ళే మైనారిటీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే 128 టెంపుల్స్ మీద, అంటే ప్లస్ ప్లస్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి, ఇన్ని టెంపుల్స్ మీద దాడులు జరిగినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టలేదు. ప్రతిసారి చేపడుతున్నాము, సిఐడికి దర్యాప్తు ఇస్తున్నాము, 100% మేము తెలుసుకుంటాం అంటున్నారు. కానీ రామతీర్థం లాంటి టెంపుల్ పైకి ఎక్కడానికే చాలా కష్టపడి వెళ్ళవలసిన టెంపుల్, అసలు ఇలాంటి టెంపుల్ మీద దాడి జరిగిందంటే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. అదే కాదు, ఇన్ని టెంపుల్స్ మీద దాడులు జరిగినా కూడా ప్రభుత్వం ఒక లీనియంట్ యాటిట్యూడ్, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఇలాంటి ఇంకా చేయొచ్చు, పర్వాలేదు, ఏమి జరిగినా పర్వాలేదు, ఏం జరగదని. సో ఈ చర్యలకి 100% యాక్షన్ జరిగే వరకు కూడా, ఎవరైతే చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా బీజేపీ డెఫినెట్గా కూడా ఈ యాజిటేషన్ ముందు తీసుకెళ్తుంది. ఖచ్చితంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా కేంద్ర లో ఉన్న బీజేపీ అధిష్టానానికి తీసుకెళ్ళడానికి మీకు దగ్గర యాక్సెస్ ఉంది. దీని మీద ఏమన్నా అధిష్టానంతో మీరు మాట్లాడే అవకాశం ఉందా? ఇక్కడ జరుగుతున్న వ్యవహారాల మీద పై స్థాయి అమిత్ షా కానీ మోడీ దగ్గరికి తీసుకెళ్లి ప్రస్తావించారు. యాక్చువల్లీ మన స్టేట్లో జరుగుతున్న ప్రతి యాక్టివిటీని కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం చాలా సూక్ష్మంగా పరీక్షిస్తుంది. ప్రతిదీ కూడా నాయకత్వానికి ఇప్పుడు 100% ఎవ్రీ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. దీని మీద అవసరం వచ్చిన టైంలో అవసరమైన రీతిలో కేంద్ర ప్రభుత్వం తప్పక జోక్యం చేసుకుంటుంది. ఇది సెక్యులర్ కంట్రీ. ఇదే కాదు, మన రాష్ట్రమే కాకుండా కేంద్ర పాలిత ప్రాంతాలుగా, అంటే కేంద్రం అధికారంలో లేని స్టేట్స్ చాలా ఉన్నాయి. అందులో కేరళలో కానీ లేకపోతే తమిళనాడులో కానీ ఇలాంటి చోట్ల ఎక్కడ కూడా ఇలాంటి చర్యలు జరగట్లేదు. ఈరోజు బీజేపీ అన్న గవర్నమెంట్ అయోధ్యను నిర్మించడానికి పూనుకుంది. అలాంటి రామ జన్మభూమి విషయంలో ఇన్ని సంవత్సరాలుగా పోరాడిన బీజేపీ ఈరోజు టెంపుల్స్ మీద చూసిన జరుగుతున్న ఈ విధ్వంసకాండని డెఫినెట్గా తీవ్రంగా పరిగణిస్తుంది. అది మేము తీసుకెళ్ళడమే కాదు, రాష్ట్ర నాయకత్వం కూడా తీసుకువెళ్తుంది. అందరూ కూడా అది గమనిస్తున్నారు, సెంటర్ నుంచి కూడా అన్ని నాయకత్వం గమనిస్తున్నారు. సో ఖచ్చితంగా దీనికి సరైన సమాధానం వస్తుంది. గతంలో మీరు అనేక ఉద్యమాలు, గిరిజనులకు సంబంధించింది కావచ్చు, విశాఖ ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల కోసం ముందుండి ఉద్యమాలు చేయడం జరిగింది. అయితే ఈ ఉద్యమానికి మీరు ఏ విధంగా సహకరించబోతున్నారు, మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? నేను అంటే ఇంతకు ముందు నేను ఒక ఇండిపెండెంట్గా నేను ఏం చేసినా చేశాను, కానీ ఈరోజు నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో కేంద్ర నాయకత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎలాంటి యాజిటేషన్ చేసి ముందుకు వెళ్ళాలన్నది వారి ఆదేశాల మీదకు డెఫినెట్గా పనిచేయడం జరుగుతుంది. అంటే మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీకి సంబంధించి కీలక నేతలు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి మేము ముందుకెళ్తాం, ఇప్పటికే బీజేపీ నాయకుల్ని అడుగడుగున అడ్డుకుంటున్నారు, పోలీసు బందోబస్తుతో రామతీర్థాలకు వెళ్లకుండా ముందస్తు బైండోవర్లు కూడా చేస్తున్న నేపథ్యంలో దీనికి నిరసనగా భవిష్యత్ కార్యాచరణ త్వరలో మేము ప్రకటిస్తాం. అలాగే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, హిందూ దేవాలయాలపై దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని మీద చాలా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తుందని కొత్తపల్లి గీత గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో ఈశ్వర్, విశాఖపట్నం, సివిఆర్ న్యూస్.